సినిమాల్లో మనం సాన్ చేయకపోతే ఇక్కడ మెట్ రుద్దుకుంటా ఉంటారు మట్టి నలుపుకుంటాకి అట్లా చేస్తుంటాడు ఆయన ఆయన పేరు పవన్ కళ్యాణ్ అతనేనా పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో ఇట మెడ రుద్దుకుంటా ఉంటాడు మట్టి నలుపుకుంటా ఉంటాడు అతనా ఆయన గురించేనా ఏంటి ఏమన్నాడు నన్ను ఏమన్నాడు చిడతలు వాయించటంలో కూడా డబ్బు సంపాదించడం అనేది ఎవడ వల్ల నయిందంటే ఈ భూప్రపంచం మీద మన చిడతల నాయుడికి అయింది ఇంకెవడు కావాల ఇప్పుడు నేను గుండెల్లో అభిమానం పెట్టుకుని ఒకవేళ మన ఆయన మెడ మీద మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయన ఏదో చెప్పావు కదా మన సినిమా పేరు యాక్టర్ పేరు ఆయన చిడతలు వాయిస్తే నన్ను అంటున్నాడు అన్నావు కదా నాకు రాజశేఖర రెడ్డి మీద గుండె నిండా అభిమానం ఉంది సచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి గురించి తప్పితే ఇంకోటి మాట్లాడినాం రాజశేఖర రెడ్డి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతే అభిమానిస్తాను ఆయన కొడుకుగా నేను చచ్చేంత వరకు వాళ్ళకి చిడతలు వాయించని వాళ్ళని లేకపోతే భజన చేయని ఏం చేసినా రాజశేఖర రెడ్డి కుటుంబానికే చేస్తా నేను నాకు అది స్వామి భక్తి నేను భక్తుడిని రాజశేఖర రెడ్డి గారికి భక్తుడిని చచ్చిపోతా కూడా రాజశేఖర రెడ్డికి భయం చేస్తా చచ్చిపోవాలనుకుంటా నేను తప్పేం దాంట్లో రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను ఆయన కొడుకుగా అభిమానిస్తాను భయం చేస్తాను దాంట్లో నాకేం స్వార్థం లేదు కదా స్వామి భక్తి ఉంది భక్తి తప్పితే నాకేం దాంట్లో లేదు కదా కానీ మన చిడతల నాయుడికి 2013-14 సంవత్సరంలో అనుకుంటా హైదరాబాద్ లో బాగా ఖరీదైన అది పెళ్లిళ్ళు జరుపుకుంటారు దాన్ని ఏదో ఫంక్షన్ హాల్ అంటాం కదా ఆ పెళ్లిళ్ళు హైటెక్స్ అదే 50 లక్షల కోటి రూపాయలు అద్దె అంటారు మామూలుగా బాగా డబ్బున్నోళ్ళు తప్పితే ఎవరు దాంట్లోకి శుభలేఖలు కూడా ఎవరెవరు అంతంత పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అక్కడ మీటింగ్ పెట్టి విలేకరులను పిలిచి పాప అమాయకులైనటువంటి ఫ్యాన్స్ ని పిలిచి ఏం చెప్పి అక్కడ చిడతలు ఎవడ కొట్టాడు సోనియా గాంధీకి రివర్స్ చిడతలు కొట్టాడు మోడీకి చిడతలు కొట్టాడు నెలతెరక్కుండానే మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా చిడతలు కొట్టాడు ఆ చిడతలు కొడతాం లాభం పొందింది ఎవరు అంటే క్యాష్ కోసం చిడతలు కొట్టే బ్యాచ్ మన చిడతల నాయుడు గారు అది అయిపోయింది 14 నుంచి 17 దాకా చంద్రబాబు నాయుడు గారికి చిడతలు కొట్టాడు మోడీకి మళ్ళీ మోడీని మర్చిపోయాడు మోడీ ఎవరో నాకు తెలియదు మోడీ నాకు పరిచయం లేదు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడు మోడీ అని చెప్పని మాట్లాడారు ప్రశ్నిస్తాక పార్టీ పెట్టా అన్నారు పార్టీ పెట్టింది గుర్తుంది కానీ ప్రశ్నించడం మర్చిపోయాడు అదైపోయిన తర్వాత మళ్ళీ 2017లో చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ చిడతలు కొట్టాడు పేమెంట్ ఇవ్వట్లేదని మళ్ళీ జాగ్రత్తగా చూసుకున్నాడు మళ్ళీ 19 వచ్చేప్పటికీ అనుకూలమైన చిడతలు కొట్టాడు మోడీని పాసిపోయిన లడ్డు అని చెప్పని రివర్స్ గా తిట్టావు చిడతలు కొట్టావు రివర్స్ చిడతలు మళ్ళీ 19 ఓట్లు ఎలక్షన్లు ఓడిపోగానే మళ్ళీ మోడీ కాళ్ళకాడికి చేరావు మళ్ళీ చిడతలు కొట్టుకుంటా దేనికి వెళ్ళావు మళ్ళీ దానికి ముందు ఎన్నికలకు ముందు ఇంకోటి జరిగింది కమ్యూనిస్టులకు ఎర్రజెండాల వాళ్ళకి చిడతలు కొట్టావు ఓట్లు అయిపోగానే ఎర్ర చిడతల పక్కన పడేసి మళ్ళీ కాషాయ చిడతలు పట్టుకున్నావు ఇన్ని చిడతలు కొడతాం కూడా నీకు వ్యాపారం అయింది మీకు కానీ నేను స్వామి భక్తి రాజశేఖర రెడ్డి అంటే పిచ్చని నాకు నేను ప్రపంచం అంతా తెలుసు నా కుటుంబానికి తెలుసు నా ఇంట్లో బెడ్రూమ్ దగ్గర నుంచి దేవుడి గదిలో దగ్గర నుంచి నా ఇంటి హాల్లో కానీ అన్ని చోట్ల రాజశేఖర రెడ్డి గారి బొమ్మే ఉంటది నా దేవుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను చిడతలు కొడితే తప్పేంటి భయం చేస్తే తప్పేంటి చిడతలు కొడితే తప్పేంటి అది నా భక్తి పూర్వకం కొడతా క్యాష్ కోసం కొట్టను కదా క్యాష్ కోసం కొట్టేది మన చిడతల నాయుడు ఇప్పుడు ఏం కొట్టాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇవాళ ఏం రాజకీయ పార్టీ అన్నాడు ఏం చేశాడు అంటే చిడతలు కొట్టినా చిడతలు ఎదురు చిడతలు కొట్టినా అనుకూలమైన చిడతలు కొట్టినా ఏదైనా ఆయనకి క్యాషే ఆయన ఇంకేమన్నాడమ్మా
చిర్తల నాయుడు గారు పులివెందుల్లో పెట్టుకున్నా వైజాగ్ లో పెట్టుకున్నా అసెంబ్లీ అక్కడికి వచ్చేస్తాను కదా అక్కడ పెడతాను ఎవరని చెప్పారు ఇనికి పులివెందుల్లో వైజాగ్ లో అసెంబ్లీ పెడతాను ఎవరని చెప్పారంట ఏమండి ఆయన తొంత ఎట్లా ఉంటదంటే చిర్తల నాయుడు గారిది ఆయన ఒక బొమ్మ ఇది ఆయన ట్వీట్ లోంచి ఇచ్చాడు మీరు కూడా చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎట్ ద రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నిన్న వకీల్ షాప్ షూటింగ్ విరామంలో అరకు ఆదివాసీలు ఆంధ్ర వలసలు అడవి తల్లిలో మంటపడ్డ వారికి ఇది ట్వీట్ పెడుతూ దాని కింద ఇంకోటి పెట్టాడు ఈయన జనసేన పోరాట యాత్రలో భాగంగా అరకు పర్యటనలో ఆదివాసీల జీవన స్థితిగతులు బాధ కలిగించాయి ఆదివాసీల సంస్కృతి పరిరక్షించబడాలి వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి జనసేన జనసైకులు నిరంతరం వారికి అండగా ఉంటారంట ఈ మామూలు కుక్కదాక పట్టుకుని గోదావరి ఇది నెట్టే అరకోళ్ళు కనుక ఈయన నమ్ముకుంటే ఈయన షూటింగ్ లో సెట్టేసి అడవి సెట్టేసి అడవిలో అరకు నుంచి మనుషులు తెచ్చి ఈయన నిజంగా అరకులో అరకు వెళ్ళాడని ఆవిడ అనుకునేట్టు ఇవన్నీ కూడా ఏంటంటే సెట్టింగ్లు భ్రమలు ఇదంతా సెట్టింగ్లు సినిమాలు ఎవరు వీళ్ళందరూ కూడా కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వెంటనే ఒక పులివెందుల్లో ఒక అసెంబ్లీ సెట్ వేసినట్టు వెనకాల వేసి లేదా వైజాగ్ వెనక వైజాగ్ సముద్రం వేసి అసెంబ్లీ సెట్ వేసి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మన అందరికి చూపిస్తారు సినిమా ఇదంతా ఎందుకు అసలు 2014లో అదేనమ్మా ఆయన పేరేంటి చెప్పావు కదా చిరతల నాయుడు ఆ చిరతల నాయుడు గారు 2014లో చంద్రబాబుకు ఓటేయమని చెప్పాడు ఈయన ఓటేయమని ఇది నా ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు పంట నష్టపోతే ఎంత ఇచ్చింది పవన్ నాయుడు గారు చిరతల నాయుడు గారు ఎంత ఇచ్చింది పార్ట్నర్షిప్ లో నీ జాయింట్ ప్రభుత్వం ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.